చంద్రబాబు మళ్ళీ తిరోగమనం. ఏదో దడదడ, ఎక్కడో గడగడ. ఒక్కసారి కాలంలో కాస్త వెనక్కి వెళదాం పదండి. చంద్రబాబు పేకల్లోతు కూరుకుపోయారు. దేవుడు కూడా కాపాడలేడు అని కేసీఆర్ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు, రేవంత్ అరెస్ట్, ఏసీబీ కేసు, చంద్రబాబు బ్రీఫ్డ్ మే వ్యాఖ్యలు, గొడవ గొడవ. నాకు ఏసీబీ ఉంది, నా ఫోనే ట్యాప్ చేస్తావా, ఏం చేయాలో నాకు తెలుసు అంటూ అసలు ఇష్యూను పక్కదోవ పట్టిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సీన్ కట్ చేస్తే చివరికేమైంది? ఇద్దరు చంద్రులకు కావలసిన వాళ్ళు కూర్చోబెట్టి సెటిల్ చేశారు. చంద్రబాబు అన్నీ సర్దుకుని అమరావతికి వెళ్ళిపోయారు. ఏపీ సచివాలయం ఎడారి దెబ్బగా మారిపోయింది. సో అర్థమైందేంటి? చంద్రబాబు గట్టిగా మాట్లాడుతున్నారు. నాకేం భయం? నా జీవితం తెరచిన పుస్తకం, ఒక్క లాలుచి వ్యవహారం ఎరగను అని ధాటిగా ఎదురు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఎక్కడో గడగడ, ఏదో దడదడ, ఏవో రాజీ ప్రయత్నాలు. ఈ మధ్య చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు? నాపైన, నా కొడుకుపైన సిబిఐ కేసులు పెడతారట. ఏం భయమా? రాష్ట్ర ప్రజల కోసం ఇలాంటి బెదిరింపులు ఎన్నైనా ఎదుర్కొంటాను, పోరాడతాను, ఏది ఏమైనా సరే, నో కాంప్రమైజ్ అంటున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికి రావడం, అవిశ్వాసం ప్రతిపాదించడం తనకు ఓ అనివార్యత కాబట్టి చేయాల్సి వచ్చింది. కానీ లోపల బెరుకు. ప్యాకేజీని మొదట అంగీకరించి మళ్ళీ ప్రత్యేక హోదా పాట ఎత్తుకుని తప్పు చేశానేమో అనే డైలమా. ఏదో బీజేపీకి నాలుగు జలక్కలు ఇస్తే వాళ్లే దిగివస్తారులే అనుకున్నారు. కానీ రామ్ మాధవ్, నువ్వు చెప్పేవాటికి మేము సమాధానాలు ఇస్తాం, కానీ మేము అడిగేవాటికి కూడా నువ్వు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది చంద్రబాబు అన్నారు నర్మగర్భంగా. దీంతో చంద్రబాబుకు సీన్ అర్థమైపోయింది. సిబిఐ, ఈడీ, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, ఐటీ తదితర విభాగాలన్నీ ఒక్కసారిగా మదిలోకి చేరి ఉక్కిరిబిక్కిరి చేశాయి. సీన్ కట్ చేయండి. మళ్ళీ శాసనమండలిలో ఏమన్నారు? ప్రత్యేక హోదా అనే పేరు అక్కర్లేదు, 90:10 చొప్పున నిధులిస్తే ఓకే, ప్రజలందరినీ నేను ఒప్పిస్తాను. అలాగే విదేశీ సాయం ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం పూచీకత్తు, కొంత సాయం చేయాలి, కమ్యూనిస్టులను కూడా క్వశ్చన్ చేస్తానన్నాడు. పాపం కమ్యూనిస్టులు, పవన్ కళ్యాణ్ కలిసి నడుద్దామంటాడు, బలిదానం అంటాడు, ఆమరణ దీక్ష అంటాడు, తీరా తనేం చేస్తాడో వీళ్లకు అంతుపట్టదు. మరోవైపు చంద్రబాబు చేతుల్లో కూడా వీళ్ళు ఉన్నట్లుగా నేను కన్విన్స్ చేసేస్తాను అంటాడు. మరి ఎవరు పడితే వాళ్ళు అలా వాడేసుకుంటున్నారు లెఫ్ట్ను. అసలు ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాల గురించే అధ్యయనమూ లేదు, ఓ వాస్తవిక దృక్పథం లేని అయోమయ అవస్థలో కొట్టుకుపోతున్నాయి. చంద్రబాబు తాజా మాటలు మళ్ళీ యూటర్న్ను సూచిస్తున్నాయి. అంటే ఓసారి యూటర్న్, మళ్ళీ ఇంకోసారి యూటర్న్, హోదా కాదు నిధులిచ్చినా సరే అని, అంటే మళ్ళీ ప్యాకేజీ. దీన్నే WTRN అంటారు. జనం నమ్ముతారా, చీకొడతారా? ఇంత త్వరగా, ఇంత వేగంగా పాలసీలో మలుపులా అని ఆశ్చర్యపోకండి. చంద్రబాబు ఫస్ట్ ఆయన మీడియా జనాన్ని ఏదైనా నమ్మించగలరు, కనీసం నమ్మించగలమని వాళ్ళ నమ్మకం. కళ్ళల్లో కలల్లో సిబిఐ కనిపిస్తే ఎవరికైనా భయమేనండి బాబు. అందుకే పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూనే లోపల బీజేపీతో మళ్ళీ రాజీ ప్రయత్నాలు. నాకు బీజేపీ మీద, మోదీ మీద ఏ కోపం లేదు, మీదొట్టు, నా మీదొట్టు, నా ప్రజల మీదొట్టు అంటున్నాడు తాజాగా. మీరు కాసిన నిధులివ్వండి చాలు, అన్నీ మర్చిపోదాం, మనం మనం దోస్తులం సరేనా అంటూ చర్చలు. దీనికి యనమల టైపు నేతలు పనికిరారు. సో సుజన వెళ్ళాడు అరుణ్ జైట్లీ వద్దకు. సరే చంద్రబాబు WTRN, లోపల దడమాట ఎలా ఉన్నా ఒకవేళ ఏవో 4 పైసలు మళ్ళీ హామీ ఇచ్చి బీజేపీ చంద్రబాబు కళ్ళు తుడిచిందే అనుకుందాం, తిరిగి ఒక్కటైపోతారా? నిన్నటిదాకా తిట్టుకున్న తిట్లు మాఫియా, కేంద్ర కేబినెట్లో వీళ్ళు, రాష్ట్ర కేబినెట్లో మళ్ళీ వాళ్ళు చేరిపోతారా? పోలవరం, అమరావతి, పట్టిసీమ ఎక్సెట్రా అవినీతి కథలన్నీ హాఫ్ అట్ అయిపోతాయా? చంద్రబాబు నిప్పు కాదు నిప్పున్నారా అని బీజేపీ సర్టిఫికెట్ ఇచ్చేసినట్లేనా? చంద్రబాబు పాలన పరిశుద్ధాత్మ పాలన అయిపోయినట్లేనా? అదే కానీ జరిగితే బీజేపీ ఏపీలో మరింత మట్టి కొట్టుకుపోవడం ఖాయం.